अय्या जगन्मोहन रेड्डी गारू ఒక గొప్ప నటుడు ప్రజా నాయకుడు సమాజ సేవకులు అయిన మా నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజున ఎన్నో సినిమాల్లో నటించి అందర్ని అలరించి అభిమానులే కాకుండా ఈ 63 ఏళ్ల వయసులో కూడా ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుని అలరిస్తూ గొప్ప నటుడుగా అలాగే హిందూపురం ప్రజలకు శాసన సభ్యులుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గొప్ప ప్రజా నాయకుడిగా అలాగే బసతార్గం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సమాజ సేవకులుగా ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను నిలబెట్టిన గొప్ప మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజున మీరు వాడు అని సంబోధించారు. ఇప్పటికీ మేము మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు అంటున్నాం. మేము మాకు బాలయ్య గారు తెలుగుదేశం పార్టీ నుంచి అబ్బింది ఇదొక్కటే, ఎదుటి వారిని గౌరవంతో సంబోధించడం. ఇకపై మీరు మా బాలయ్య బాబు గారిని కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను కానీ మా యువ నాయకులు నారా లోకేష్ గారిని కానీ వాడు అని సంబోధించారు. మేము కూడా మాకు ఒక నిమిషం పట్టదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గాడు అనడానికి. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు అదే స్థాయిలో ప్రవర్తిస్తే చేయడానికి ఏమీ లేక ఈ రోజున బటన్ నొక్కుతూ ఈ రోజున బటన్ నొక్కడానికి కూడా ఆర్థిక స్తోమత సరిపోక మీరు అపోజిషన్ పార్టీ వారి పైన ఇలా సంబోధించడం సరికాదు. మీరు ఏదైతే ఉందో ఆ రోజున ఆహా ప్రోగ్రాంలో వారు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ను అందించాలని సిల్లీగా మాట్లాడుకున్న మాటలు, మేము ఏదైతే సిల్లీగా మాట్లాడుకున్న మీరు సంసారాలనే కూలుస్తారండి. మీరు మీ సొంత చెల్లెల్ని తరిమేశారు, అలాగే మీ చిన్నాన్నను కూడా చంపిన వారు నీ పక్కనే పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ రోజున మీరు సమాజానికి ఏమైతే మెసేజ్ ఇస్తున్నారో మీ వాళ్ళు కూడా గూండాలుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తయారవుతున్నారు. అలాగే ఆ రోజున ఏదైతే మీరు వాలంటీర్ల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వారు కించపరుస్తూ మాట్లాడారంటున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ని అనడం లేదండి. ఏదైతే 75% వాలంటీర్లు ఈ రోజున సమాజ సేవ పేరుతో ఏదైతే అరాచకాలకు పాల్పడుతున్నారో వారిని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున అంటున్నారండి రోజుకు 146 రూపాయలు డిగ్రీ చదువుకున్న ఒక వాలంటీర్ 146 రూపాయలకు సమాజ సేవ అంటున్నారు. ఏ విధంగా చేస్తారండి? వారు 5000 రూపాయలు నెలకు సరిపోగా వారు ఇంకా పక్కదారి పడుతూ ఎన్నో గంజాయి కేసుల్లోను మత్తు పదార్థాల కేసుల్లోను అలాగే అమ్మాయిల్ని హింసించడము, వారిని బెదిరించి ఒక పెన్షన్ కావాలంటే లంచం అడగడము, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా కూడా మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? వారిని వాడుకుని వదిలేస్తున్నారు. 5000 రూపాయలకి ఈ రోజున ఏ డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి పనిచేస్తాడండి? మీరు ఈ విధంగా వాడుకుని వారిని వదిలేస్తూ ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలపైనే వారిని అంటున్నారని నెపం నెడుతున్నారు. ఈ రోజున మీరు ఇలాగే మాట్లాడుతూ పోతే సంస్కారం ఉంది కాబట్టే మేము ఇప్పుడు కూడా మీడియా ముందు సంస్కారంతోనే మాట్లాడుతున్నాం. ఇకపై మీరు అలాగే మాట్లాడితే ఊరుకునే లేదని బాలయ్య బాబు అభిమానులుగా తెలియజేస్తున్నాం.